టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసిన ఫ్యామిలీ 24 T6 టికెట్స్ ను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫ్యామిలీ 24 T6 టికెట్స్ జారీ కండక్టర్లకు అధిక సమయం పడుతుంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రేపటి నుంచి ఈ టికెట్స్ ను జారీ చేయట్లేదని సజ్జనార్ ట్వీట్ చేశారు. టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్స్ ను ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫ్యామిలీ 24 T6 టికెట్స్ జారీకి కండక్టర్లకు అధిక సమయం పడుతోంది. అలాగే సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయట్లేదని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి మహాలక్ష్మి పథకం సందర్భంగా ప్రయాణికులు రద్దీ పెరగడంతో వేడర్ హైదరాబాద్ లో గతంలో కుటుంబ సభ్యులు ఒక రోజంతా కూడా వివిధ ప్రాంతాలకు తిరిగేందుకు జారీ చేసిన ఫ్యామిలీ 24 తో పాటు T6 టికెట్స్ కూడా టీఎస్ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇది కూడా రేపటి నుంచి కూడా అమల్లోకి రాబోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఉచిత మహిళలకి మహాలక్ష్మి పథకం కింద కూడా ఉచిత ప్రయాణాన్ని అందుబాటు తీసుకొచ్చింది. దీంతో కూడా గడిచిన కొద్ది రోజులుగా రద్దీ పెరగడంతో కూడా ఇటు ఫ్యామిలీ సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులంతా కూడా ఒక రోజంతా నగరంలో తిరిగేందుకు గతంలో జారీ చేసిన ఈ ఫ్యామిలీ T24 తో పాటు ఆ T6 సంబంధించి కూడా కొంత టికెట్లు జారీ చేయడం కండక్టర్లకు కొంత కష్టతరం అవుతున్న నేపథ్యంలో కూడా దీన్ని ఉపసంహరించినట్టుగా వెల్లడించడం జరిగింది. ఇక దీని నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అసహకారం కలుగుతుంది, కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఉపసంహరించుకున్నట్టు కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.